बस अनुक्रम कर देंगे मैं बोला जाता वो नहीं होता अविनाश साहब को बता दो, इससे पहले आप जो बोल रहे थे नीचे से ऊपर जाने का, वहाँ पे जो है उसको ऐसे रख के जब वो रोड उधर मर्ज करेगा उसके नीचे एक अंडर पास ये रोड जो है आपको मार्केट के आगे जो रोड है अच्छा ये टू ओके वो इनर बिट का सामने जो है वो थ्री ले फेंसर है ओके दिस विल बी ओनली वन साइड इनर बिट दैट साइड इज ओनली वन वे मे बी वी सी द प्लान आई एम नॉट सीन इट लेट्स प्रॉपर बात करेंगे बात कर बात कर यस सब आओ ए पे लैंड कर रहे हैं क्या आप एकदम The beer you talk about is this, right? Yes, sir. These two are pilots.
और दूसरी बात एसआरटी की करनी, आप साहब से तो बात कर ही रहे हैं बट कल से शुरू करते हैं मंडे से। मंडे ऑल दिस प्रोजेक्ट మంచి ల్యాండ్ మార్క్ అడిషన్ రాబోతా ఉంది. దుర్గం చెరువు ఏదైతే ఒక మంచి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉందో, ఇక్కడ మంచి ఒక పర్యాటక క్షేత్రాన్ని తయారు చేయాలన్న ఆలోచనతో టూరిజం సెక్రటరీ గారు, ఐటీ సెక్రటరీ గారు, గౌరవ మేయర్ గారు, అదే రకంగా జిహెచ్ఎంసీ అధికారులు, అదే రకంగా పోలీస్ అధికారులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. ముఖ్యంగా దుర్గం చెరువు, మరి ఈరోజు ఎక్కడైతే విపరీతంగా ఐటీ కొత్తగా డెవలప్ అవుతూ ఉందో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగానే ఉంది. ఎందుకంటే అటు రోడ్ నెంబర్ 45ని ఇటు ఈ రోడ్డు కలుపుతూ ఒక డైరెక్ట్గా సస్పెన్షన్ బ్రిడ్జ్ ఒక 184 కోట్లతో నిర్మించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు ఉత్తర్వులు కూడా ఇస్తాం, తొందరలోనే టెండర్లు కూడా పిలుస్తాం. దీన్ని ఈ బ్రిడ్జ్ని దాదాపుగా 1 కిలోమీటర్ పైగా ఉండే రోడ్ కమ్ బ్రిడ్జ్, ఇది ఒక బ్యూటిఫుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్గా దీన్ని చేయాలని నిర్ణయం తీసుకున్నాము. మరి దీని ఖర్చు ఇందాక నేను చెప్పినట్టు 184 కోట్లు. దీన్ని జిహెచ్ఎంసీ, అదే రకంగా తెలంగాణ ఐఐసి ఇద్దరూ కలిసి సంయుక్తంగా దీన్ని ఖర్చు పెట్టబోతా ఉన్నారు. దీంతో పాటుగా మన దుర్గం చెరువు చుట్టూ కూడా ఇక్కడ ఉన్న గుర్రపు డెక్క తీసివేయడంతో పాటుగా ఆ లేక్ని మంచి పర్యాటక క్షేత్రంగా మలచడానికి దాని చుట్టూ ఒక వాకింగ్ ట్రాకు, ఒక సైక్లింగ్ ట్రాకు, అదే రకంగా పర్యాటకులకు, అదే రకంగా ఇక్కడి ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక యాంఫీ థియేటర్ని, ఇంకా చుట్టుపక్కల మంచి డెవలప్మెంట్ని కూడా చేయాలని కూడా అనుకుంటా ఉన్నాము. దానికి 10 కోట్లు ఖర్చు అయినా 20 కోట్లు ఖర్చు అయినా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. దానికి ఐటీ సెక్రటరీ గారు బాధ్యత తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే ఐటీ కంపెనీలు కూడా కొన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. వారు ఇవ్వను పోగా మిగతాది అవసరమైతే టూరిజం నుంచి, అదే రకంగా జిహెచ్ఎంసీ నుంచి కూడా ఖర్చు పెడతాము. మొత్తంగా ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఒక సుందర పర్యాటక క్షేత్రంగా మలచడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాని ఫలితాలు కూడా తప్పకుండా తొందరలోనే చూస్తారని చెప్పి కూడా కొంత హెరిటేజ్ రాక్ జోన్స్ ఉంది, దానికి సంబంధించి ఎలా చేస్తారు? హెరిటేజ్ స్ట్రక్చర్స్కి ఎలాంటి అంతరాయం లేకుండా, హెరిటేజ్ రాక్స్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ మనమేమి కొత్తగా నిర్మాణాలు చేపట్టకపోవడం లేదు. వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ అనేది దానివల్ల హెరిటేజ్ రాక్స్కి వచ్చిన ముప్పేమీ లేదు. లేక్ని, బౌండరీని ప్రొటెక్ట్ చేయడం, ఆక్రమణల నుంచి కాపాడడం ఒక ఈ లేక్ అనే కాదు, జిహెచ్ఎంసీ పరిధిలోని 169 లేక్స్ని కూడా ఇదే రకంగా మంచిగా డెవలప్ చేయాలని ఆలోచనలు ఉన్నాం. అదే రకంగా లేక్లోకి వచ్చే మురుగునీరుని కూడా అడ్డుకట్ట వేసి కొంత డైవర్ట్ చేయడం, కొంత దాన్ని ట్రీట్ చేసి మళ్ళీ లేక్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం, దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు అల్టిమేట్గా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నలువైపులా ఏర్పాటు చేయడం, ఈ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మొత్తంగా 184 కోట్లు బ్రిడ్జ్కి, ఇంకొక 15-20 కోట్లు లేక్ డెవలప్మెంట్కి, మొత్తంగా 200 కోట్లు ఖర్చు పెట్టి ప్రాంతాన్ని మొత్తంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి దట్ బ్రిడ్జ్ విల్ బీ ఎ 2-వే అండ్ ఇట్ విల్ బీ ఎ, దాని మీద 4 లేన్ల రహదారి ఉంటుంది. అదే రకంగా ఒక వాకింగ్ ట్రాక్, ఒక సైక్లింగ్ ట్రాక్ కూడా పెట్టాలని కూడా అనుకుంటా ఉన్నాం. అధికారులు డిజైన్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా అందరికీ ఆహ్లాదాన్ని కలిగించే ఒక మంచి ల్యాండ్ మార్క్ స్ట్రక్చర్ని హైదరాబాద్లో యాడ్ చేయబోతా ఉన్నాం. దీని ద్వారా టూరిజం సంబంధించి ఇక్కడ ఇప్పటికే బోటింగ్ ఉంది, కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి అటువైపు ఇటువైపు కూడా. అట్లా కాకుండా ఇంకా చాలా కూడా యాంఫీ థియేటర్, సాయంత్రం ఒకవేళ ప్రజలు వచ్చి ఇక్కడ సేద తీరాలనుకుంటే కూడా వారు వచ్చి కూర్చునే విధంగా, కుటుంబంతో సహా వచ్చి టైం స్పెండ్ చేసే విధంగా ఒక మంచి ప్లేస్ క్రియేట్ చేయాలనుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇందాక నేను చెప్పినట్టు వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, బోటింగ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. థ్యాంక్ యూ సార్.